శాసనసభ్యులు జగన్ గారికి, అదేవిధంగా రాజనగరం శాసనసభ్యులు శ్రీ రాజయ్య గారికి, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి, నేతా పెద్దలకు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా మన వెంకటరెడ్డి గారి యొక్క బంధుమిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మన జగ్గిరెడ్డి గారికి, రాజా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలంటే, చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మరి ఈ రోజున మరి మన మీద ఉన్న అభిమానంతో ఈ రోజున వారు వివరించేటంటే సామాన్య విషయంగా వారు అనుమోదించి కూడా ప్రవర్తన చాలా చాలా టైట్ షెడ్యూల్ అయినా కూడా మన గురించి టైం కేటాయించిన వారందరికీ కూడా మన వెక్కువల మండలం తరఫున అందరి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వెంకటరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన మరి కీర్తి శేషులు కొడాలమ్మరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా అమ్మరెడ్డి గారు, రామారెడ్డి గారు, శేషారెడ్డి గారు, అదేవిధంగా మరి నా గురించి కూడా ఈ ఎలక్షన్లో గెలుపు గురించి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు. అయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన కింగ్ మేకర్గానే ఉండిపోయారు, కానీ కింగ్ కాలేకపోయారు. అంటే అవకాశాలు కూడా ఆ టైంలో రిజర్వేషన్ అయ్యి కూడా అనుకూలించక రకరకాల కారణాలతో ఆయనకి నిజంగా ఆయన ఆయనలో ఉన్న తపనికి చూస్తుంటే మనకి చాలా ఆశ్చర్యమేస్తుంది. ఈ వయసులో కూడా మరి అందరినీ కూడగట్టుకుంటూ మళ్ళీ ఎలక్షన్లో వచ్చిందంటే చాలు ఒక కుర్రాళ్ళలాగే తిరుగుతూ అన్ని వీధులు అన్ని ఇళ్ళకి కూడా తిరుగుతూ కార్యకర్తలను ఎప్పటికప్పుడే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఏదైనా మంచి పదవివ్వాలని మాకు ఆలోచన ఉండేది. అనుకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి, రైతులకు అవసరమైనటువంటి ఈ వ్యవసాయ సలహా మండలి ప్రతి మండలానికి కూడా ఒక్కొక్క ఏర్పాటు చేయడం, దానికి అధ్యక్షులుగా ఒక వ్యక్తిని నియమించాలని కోరినప్పుడు మా అందరికీ వెంటనే గుర్తు వచ్చిన వ్యక్తి వెంకటరెడ్డి గారు. కారణం ఆయన వ్యవసాయదారుడు, అదేవిధంగా మరి రాజకీయంగా ఎప్పటి నుంచో మరి పార్టీకి కష్టపడుతున్న వ్యక్తి. ఆయనకి గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి వ్యవసాయ మండలి సలహా చేయాలని ఆయన్ని నియమించడం జరిగింది. ఆయన ఈ పదవిలో ఉంటే రానున్న రోజుల్లో కూడా రైతాంగానికి మేలు చేసే పలు సూచనలు సలహాలు ఇవ్వడానికి కూడా పనికొస్తుంది. ఆయనతో పాటు మరి మన మండలంలో వివిధ గ్రామాలకు చెందినటువంటి సభ్యులను కూడా, ముఖ్యంగా వ్యవసాయం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులను కూడా సభ్యులుగా కూడా నియమించడం జరిగింది. వీరందరి సహాయ సహకారాలతో రైతాంగానికి రానున్న రోజుల్లో మంచి జరుగుతుందని ఆశిస్తూ, మరి ముఖ్యంగా ఆ భగవంతుడు ఆయనకి మరింత ఓపిక ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏం చేద్దనంటే ఆయనలాంటి నాయకుడు 10 కాలాల పాటు ఉంటే ఇటు పార్టీకి గ్రామానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా మన బలవంతపురం గ్రామంలో రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడూ కూడా మరి ఇన్సూరెన్స్ మనం వచ్చినట్టుగా ఎప్పుడూ రాలేదు. దానికి ముఖ్య కారణం మరి వెంకటరెడ్డి గారు సలహాలు సూచనలతో పాటు ఆ సత్యబాబు గారు మీద నాయకులు ఉన్న చేస్తున్న కృషి వల్లే రైతాంగానికి రికార్డు స్థాయిలో ఈసారి ఇన్సూరెన్స్ వచ్చింది. అందుకు మరి ప్రతి రైతు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం వెంకటరెడ్డి గారు, వారి అనుచరులైన మమ్మల్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సహకారానికి చైతన్యంగా ప్రజలు సభ్యులుగా ఎక్కువ
SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education, recreation. SS Developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.